దారులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కారు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులకు ఆమోదం తెలిపిన తెలంగాణ సర్కారు రెండు రోజులు గడవక ముందే కొత్త అప్లికేషన్లు తీసుకోవద్దని అధికారులకు తెలిపి షాక్ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సర్కారు చెప్పడంతో గత మూడు రోజులుగా దరఖాస్తు చేసుకునేందుకు జనం మీసేవ సెంటర్లు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇప్పటికే లక్షల మంది అప్లై చేసుకున్నారని కొత్త అప్లికేషన్లు తీసుకుంటలేమని ఆఫీసర్లు వెనక్కి పంపించేస్తున్నారు. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా కార్డులు అందేలా లేవు. 5.63 లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 4.46 లక్షల దరఖాస్తులే పెండింగ్ లో ఉన్నట్టు చెబుతుంది. దీంతో కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు నిరాశ తప్పడం లేదు.